జరిగింది. ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనల్లను కూడా, ఒక్కొక్క టనల్ దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనల్లను, రెండు టనల్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 447,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ, 447,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో, ఈ వచ్చే ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 3,000 క్యూసెక్కులతో మొదటి టనల్ పూర్తి చేశాం. రెండో టనల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది. అంటే దాదాపుగా రోజుకు 1 TMC నీటిని శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకు 1 TMC నీటిని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా R&R ప్యాకేజీ, ఎల్ఏ ల్యాండ్ అక్విజిషన్, R&Rకు సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో 1200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LA&RR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే, అత్యంత కీలకమైన ఘటం ఏమిటి అనంటే ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటి అన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది, ఆ రిజర్వాయర్ లేక నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం 1200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే